హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు 15 అక్టోబర్ 1931 రామేశ్వరంలో పుట్టారు. అది బ్రిటిష్ పాలనా సమయం. రామేశ్వరంలో కలాం గారి నాన్నగారు జైనులబ్దీన్, ఆయన ఒక ఫెర్రీ బోట్కి ఓనర్. కలాం గారి అమ్మగారి పేరు ఆషియామ్మ, ఆమె హౌస్ వైఫ్. కలాం గారి తండ్రి గారు హిందూ యాత్రికులను ఆయన ఫెర్రీ బోట్లో రామేశ్వరం ధనుష్కోడికి తిప్పేవారు. అదే ఆయన ఉపాధి. సంపాదన అంతా బాగానే ఉండేది, కానీ పంబన్ బ్రిడ్జ్ కడటం వల్ల ఫెర్రీ బోట్కి ఉండే గిరాకీ పడిపోయింది. అప్పుడు ఆయన ఇంట్లో డబ్బులు సరిపోయేది కాదు. అప్పుడు అబ్దుల్ కలాం ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్లు వేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కలాం గారి కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. చాలా ప్రేమగా ఉండేవారు. కలాం గారికి వాళ్ళ అమ్మగారంటే ప్రాణం. ఒకసారి ఏమైందంటే, కలాం గారు చపాతీలు తింటున్నారు, ఆషియామ్మ గారు పక్కనే చపాతీలు వేస్తున్నారు. కలాం గారు తినడం ఆపట్లేదు, ఆషియామ్మ గారు చపాతీలు వేయటం ఆపట్లేదు. అప్పుడు కలాం గారి అన్నయ్య వచ్చి ఆయన్ను పక్కకు తీసుకువెళ్ళి, ఏంటి నువ్వు అలా తింటున్నావు? అమ్మ తన కోసం ఉంచుకున్న చపాతీలు కూడా నీకే వేస్తుంది. మనం కొంచెం కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడే నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారంట. అప్పుడు కలాం గారికి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. పరుగు తీస్తూ వెళ్ళి వాళ్ళ అమ్మగారిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా కలాం గారు తన అమ్మగారికి రాసిన కవితలో ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి కలాం గారికి అన్నీ తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది. కానీ కలాం గారికి గ్రేడ్స్ ఎక్కువగా వచ్చేవి కాదు. అప్పుడు ఆయన చాలా కష్టపడి ఎక్కువసేపు చదివేవారు. మ్యాథమెటిక్స్కి ఎక్కువ సమయం ఇచ్చి బాగా నేర్చుకునేవారు. కలాం గారికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి బాగా ఇష్టమైన టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ పక్షుల గురించి చెప్తున్నారు. పక్షులు ఎలా ఎగురుతాయి, ఎగురుతున్నప్పుడు పక్షి రెక్కలు ఎలా ఉంటాయి, తోక ఎలా ఊపుతుంది, పక్షులు గుంపులుగా ఎందుకు ఎగురుతాయి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక మీ అందరికీ అర్థమైందా అని అడిగారు. అప్పుడు కలాం గారు లేచి, నాకు అర్థం కాలేదు అన్నారు. మిగతా క్లాస్ మొత్తం కూడా మాకు అర్థం కాలేదని చెప్పారు. ఆయన ఎంతో గొప్ప టీచర్ అవడం వల్ల దీనికి కోప్పడలేదు, విచారించలేదు. అందరికీ లైవ్ ఎగ్జాంపుల్ చూపించడానికి సముద్ర తీరానికి తీసుకువెళ్లారు. అక్కడ చాలా పక్షులు ఉన్నాయి, వాటిని పిల్లలందరినీ అబ్జర్వ్ చేయమని చెప్పారు. పక్షి రెక్కలు ఎలా ఊపుతుందో చూడమన్నారు. ఎగురుతున్నప్పుడు తోక ఎలా ఊపుతుందో లైవ్గా పిల్లలందరికీ చూపించారు. తర్వాత అలా ఎగురుతున్న పక్షికి ఇంజిన్ ఎక్కడ ఉంటుంది అని ఆయన అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ పక్షికి ఎగరాలి అనే సంకల్పం ఉంది, అదే దాని ఇంజిన్ అని చెప్పారు. అప్పుడు కలాం గారికి మెదడు లోతులో ఆలోచన మొదలైంది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా ఇదే ఆలోచన. అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు, ఫ్లైట్కి సంబంధించిన సైన్స్ నేను చదవాలి అని. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళాక అయ్యర్ గారిని కలాం గారు అడిగారు, ఫ్లైట్కి సంబంధించిన చదువు చదవాలంటే నేనేం చేయాలి అని అడిగారు. అప్పుడు ఆయన టీచర్, నువ్వు ముందు 8th క్లాస్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత నువ్వు హై స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వు కాలేజీలోకి వెళ్ళాలి, అప్పుడు దీనికి సంబంధించిన చదువును చదవచ్చు అని చెప్పారు. అప్పుడే కలాం గారి లక్ష్యం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇలా రామనాథపురంలోని ష్వార్ట్స్ హై స్కూల్లో పాస్ అయ్యి తిరుచిరపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో 1954 ఫిజిక్స్లో పట్టభద్రుడయ్యి తన కల అయిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోసం మద్రాసులోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు కలాం గారికి లో లెవెల్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్ మీద ప్రాజెక్ట్ చేయమన్నారు. ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్. దీని మీద స్టడీ చేయడం, దీనికి కావాల్సిన మెటీరియల్ సేకరించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఇలా ఉండగా కలాం గారి టీంలో ఇంకో 5 కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రాజెక్ట్ వర్క్ని డివైడ్ చేసుకున్నారు. అలా డివైడ్ చేసిన వర్క్లో కలాం గారికి చాలా క్లిష్టమైన ఏరోడైనమిక్ అండ్ స్ట్రక్చరల్ డిజైనింగ్ మరియు సిస్టమ్ డిజైన్కి సంబంధించిన బాధ్యతలు తీసుకున్నారు. ఇది ఇలా జరుగుతుంటే ఒకసారి వారి ప్రాజెక్ట్ హెడ్ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని ఆరా తీసి చూశారు. కలాం గారిని పిలిచి, నీ వర్క్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది అన్నారు. అప్పుడు కలాం గారు, నాకు 1 నెల టైం ఇవ్వండి, నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చూపిస్తాను అని అన్నారంట. అప్పుడు శ్రీనివాసన్ గారు, నీకు 3 రోజులు గడువిస్తున్నాను, ఈ లోపు నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే ఓకే, లేకపోతే నీ స్కాలర్షిప్ని నేను క్యాన్సిల్ చేస్తాను అన్నారంట. కలాం గారిని అది పెద్ద షాక్కి గురి చేసింది, ఎందుకంటే ఆయన చదువుకి ముఖ్య ఆధారం ఆ స్కాలర్షిప్. అప్పుడు ఇంకా కలాం గారు బాగా కష్టపడ్డారు. ఎంతో కష్టమైన ఇన్ఫర్మేషన్ని రకరకాలుగా సేకరించి ప్రాజెక్ట్ కంప్లీషన్ దగ్గరికి వచ్చేశారు. ఇలా ఈ ప్రాజెక్ట్ పని మీద కలాం గారు ఫిజిక్స్ ల్యాబ్లో ఉండగా ఆయన వెనకాల నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు వచ్చి కలాం గారు వెన్ను తట్టి, సభాష్, నేను నిన్ను ఎంతో ప్రెషరైజ్ చేశాను, కానీ నువ్వు అనుకున్నది చేసావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని కలాం గారిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారంట. అలా కలాం గారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని పరీక్షలు రాశారు.
కానీ ఒక సీట్ తేడాలో కలాం గారికి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం దూరమైంది. అక్కడ ఆయన బాధపడకుండా డిఆర్డిఓలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయనకి డిఫెన్స్కు సంబంధించిన ఆయుధాలతో మొదటిసారి పరిచయం ఏర్పడింది. 1963-64 కలాం గారు నాసాని కూడా సందర్శించారు. దాంతోపాటు కలాం గారు విక్రమ్ సారాభాయ్ గారి లీడర్షిప్లో ఇన్కోస్పార్లో వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్గా ఉండేవారు. అక్కడే కలాం గారికి విక్రమ్ సారాభాయ్ గారు అంటే బాగా ఇష్టం ఏర్పడింది. విక్రమ్ సారాభాయ్ గారి లీడర్షిప్ క్వాలిటీస్ని కలాం గారు ఎంతో అభిమానించేవారు. విక్రమ్ సారాభాయ్ గారు వస్తున్నారంటేనే ఆఫీస్లో ఉండే వాళ్ళందరూ యాక్టివ్ అయిపోయేవారని కలాం గారు చాలాసార్లు చెప్పారు. విక్రమ్ సారాభాయ్ యూత్ని బాగా నమ్మేవారని, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళకి చెయ్యాలి అనే తపన ఎక్కువగా ఉంటుందని, దానిని కరెక్ట్ వేలో పెడితే ఏమైనా సాధించవచ్చని సారాభాయ్ గారు కలాం గారితో అంటుండేవారంట. తర్వాత కలాం గారు ఇస్రోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 1971 విక్రమ్ సారాభాయ్ గారి మరణ వార్తతో కలాం గారు అనాథ అయినట్టు అనిపించిందని చెప్పారు. భారతదేశానికి ఒక అడ్వాన్స్డ్ మిసైల్ అందియాలనేది సారాభాయ్ గారి కల. ఇప్పుడు ఆ కలను కలాం గారు తీసుకున్నారు. ఈ మిసైల్స్కి సంబంధించిన టెక్నాలజీకి అయ్యే వ్యయాన్ని అప్పుడు భారత ప్రభుత్వం భరించలేను అని చెప్పింది. కానీ కలాం గారు అధికారులతో మాట్లాడగా దీనికి బడ్జెట్ లేకపోయినా ఇందిరాగాంధీ గారు కలాం గారి మీద ఉన్న నమ్మకంతో న్యూక్లియర్ మిసైల్ డెవలప్మెంట్కి గాను ఖర్చుని ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఒక సీక్రెట్ ఆపరేషన్లా ఇచ్చారు. 1980 ఆర్ వెంకట్రామన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండగా భారతదేశానికి క్షిపణుల అవసరం చాలా ఎక్కువగా ఉంది అని కలాం గారికి న్యూక్లియర్ మిసైల్స్ ప్రాజెక్ట్ అప్పగించారు. దానికి గాను 398 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే అగ్ని మిసైల్ని మరియు పృథ్వీ మిసైల్ని తయారు చేశారు. భారతదేశ రక్షణకి ఎంతో ముఖ్యమైన మిసైల్స్ని ఈ సమయంలోనే ఆయన ఇచ్చారు. తర్వాత 1998 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కలాం గారి నేతృత్వంలో పోఖ్రాన్ అనే ఊర్లో న్యూక్లియర్ మిసైల్ని టెస్ట్ చేశారు. అది ఎంతో పెద్ద సీక్రెట్ మిషన్. న్యూక్లియర్ మిసైల్స్ని ఏ దేశం ప్రొడ్యూస్ చేయకూడదు అన్న అమెరికా నిబంధనలను పక్కకు పెట్టి వాజ్పేయి గారు అమెరికన్ శాటిలైట్కి చిక్కకుండా ఈ ప్రాజెక్ట్ని నడిపించాలని కలాం గారికి అప్పగించారు. అమెరికా శాటిలైట్ కంట్లో పడకూడదు అంటే రాత్రులు ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. పగలు ఆర్మీ వాళ్ళలా కలాం మరియు సహచర సైంటిస్టులు ఆర్మీ డ్రెస్సుల్లోనే ఉండి సక్సెస్ఫుల్గా ఈ న్యూక్లియర్ టెస్ట్ని చేసి భారతదేశ కీర్తిని పెంచారు. ఆ సమయంలోనే మీడియా కంట ఎక్కువగా కలాం గారు పడ్డారు. ఆయన్ని మిసైల్ మ్యాన్గా గుర్తించి కీర్తించారు. వాజ్పేయి గారు 2002 ప్రెసిడెంటల్ ఎలక్షన్ అప్పుడు కలాం గారిని అభ్యర్థిగా నుంచోబెట్టాలని అనుకున్నారు. దీనికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు సమ్మతం తెలిపాయి. దీనితో కలాం గారు భారతదేశానికి 11వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నారు. తీవ్రవాదాన్ని ఎలా అంతమొందించాలి అని యాహూ ఆన్సర్స్లో జనాల్ని అడిగిన మొదటి మరియు ఆఖరి ప్రెసిడెంట్గా ఈయనే మిగులుతారేమో. రాష్ట్రపతి భవనానికి వచ్చిన చిన్నపిల్లల లెటర్స్కి ఆయనే స్వయంగా పోస్ట్ కార్డ్స్ రాసి బదులిచ్చేవారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్న రోజులు ఆయనకి ఒక మచ్చ కూడా లేదు. 2007 ఆయన పదవీకాలం అయిపోయాక మళ్ళీ ఆయన్ని ప్రెసిడెంట్గా నుంచోవాలని చాలామంది కోరారు. కానీ ఒక 2 రోజులు సమయం తీసుకుని కలాం గారు అందరికీ ధన్యవాదాలు చెప్పి ఈ పోటీ నేను చేయనని చెప్పారు. ప్రెసిడెంట్గా పదవీ విరమణ చేశాక కలాం గారు ఒక ప్రొఫెసర్గా పనిచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్ అహ్మదాబాద్ ఇండోర్లో ప్రొఫెసర్గా కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీ మీద కలాం గారు గెస్ట్ లెక్చర్స్ చాలా ఇచ్చారు. ఇలా ఉండగా 2015 జులై 27 ఐఐఎం షిలాంగ్లో ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తూ ఒకేసారి కూలబడిపోయారు. ఆయన్ని వెంటనే దగ్గరగా ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు, ఐసీయూలో పెట్టారు. కానీ ఆయన అప్పటికే కాలం చేశారు. కలాం గారు ఆయన శిష్యుడితో అన్న చివరి మాటలు ఏంటంటే, ఫనీ గాయ్, ఆర్ యూ డూయింగ్ వెల్? ఆయనకి ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలోనే ఆయన చివరి క్షణం బ్రతికారు. కలాం గారు చనిపోయిన ఆయన స్ఫూర్తితో ఇస్రో ఇంకా మునుముందుకు వెళ్తుంది. అగ్ని క్షిపణులు ఎన్నో వచ్చాయి. భారతదేశానికి మిసైల్ మ్యాన్గా నిలబడిన అబ్దుల్ కలాంకి భారతరత్న అవార్డు 1997 వచ్చింది. కలాం గారు చాలా సింపుల్గా బ్రతికేవారు. ఆయనకంటూ కేవలం ఒక టీవీ సెట్, ఒక సీడీ ప్లేయర్, ఒక ల్యాప్టాప్, ఒక వీణ ఉండేది. ఆయనకు ఉన్న ఆస్తిని తన సోదరుడికి వెళ్లేలాగా వీలు రాశారు. కలాం గారు చాలా బుక్స్ రాశారు. అందులో ముందు వరుసలో ఉంటాయి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020. ఇలాంటి బుక్స్ రాసి యువతకి అంకితం చేశారు. కలాం గారు కేర్ హాస్పిటల్ ఫౌండర్ అయిన భూపతిరాజు సోమరాజు గారితో కలిసి చాలా తక్కువ ఖర్చుకే స్టంట్ని రూపొందించారు. దానికి కలాం రాజు స్టంట్ అని పేరు పెట్టారు. తర్వాత 2012 పల్లెటూరులో ఆరోగ్య పరీక్షల కోసం ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ని రూపొందించారు. దానికి కలాం రాజు ట్యాబ్లెట్ అని పేరు పెట్టారు. ఆయన దేహం లేకపోవచ్చు, కానీ ఆయన రగిలించిన స్ఫూర్తి
భారతదేశపు యువతలో వెలుగుతూనే ఉంటుంది. జై హింద్.